మీకు అనుకూలంగా వచ్చింది తీర్పు అని చెప్పి లాయర్ గారు చెప్పారు. యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? దీని గురించి ఉండే ఇబ్బందులని సంబంధులన్నీ మా జేఎస్ వాళ్ళు నిర్ణయం తీసుకొని ఎప్పుడు నుంచి మొదలు పెడతారు నిర్ణయం చూసుకుంటారండి. అయితే మాకు రేపు వేమూరు దగ్గర నుంచి మొదలు పెట్టేసి మేము పాదయాత్ర ఆగిపోయిన పసలపూడి గ్రామం వరకు ప్రతి చోట కూడా అమరావతి రైతులు గో బ్యాక్, రియల్ ఎస్టేట్ రైతులు గో బ్యాక్ అని చెప్పి అంటూ వారికి ఫ్లెక్సీలు పెట్టేసి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మెల్లిమెల్లిగా గోదావరి నదిని దాటితే మేము కాళ్ళు ఇరగొడతా ఉన్నట్టుగా గోదావరి దగ్గర మమ్మల్ని వెళ్లకుండా బ్రిడ్జ్ మీద ఆపకుండా వెళ్లకుండా ఆ బ్రిడ్జిని రిపేర్ పెడుతుంది కలెక్టర్ గారు డిఎస్పీలు అందరూ మా రూట్ మార్చేసి వాళ్ళ ఉత్తులోకి వెళ్ళేట్టుగా మమ్మల్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక పర్టికులర్ ప్లేస్లో మా మీద రాళ్ళు చెప్పులు పెట్రోల్ బాటిల్స్ వేసి మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారండి. అయినా కూడా మేము రెచ్చిపోకుండా మా పాదయాత్ర ముందుకు కొనసాగించాము. దీన్ని తట్టుకోలేని వాళ్ళు మనం ఎంత చేసినా వీళ్ళు గొడవలకి రావడం లేదని చెప్పేసి పసరపూడి గ్రామం వెళ్ళేవరకు పోలీసులతోటి అక్కడ మంత్రి గారు ఉన్నారు చెన్నుబోయిన వేణుగోపాల్ గారు, ఆయన ప్రోద్బలంతో మా పాదయాత్ర అక్కడ ఆపేయడం జరిగింది సార్.